కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ టాలీవుడ్ లో బానే ఉంటుంది. బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ రిపీట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అంచనాలు స్టార్ట్ అవుతాయి. వాటిని అందుకునే కంటెంట్ ఉంటే మరో బ్లాక్ బస్టర్ పడుతుంది. అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ రెడీ అవుతోంది. లాస్ట్ ఇయర్ డిజాస్టర్ గా ముగించిన స్టార్ తో పాటు బాలీవుడ్ డ్రీమ్ లో పడి తెలుగులో లాస్ అయిన బ్యూటీతో పాటు దర్శకుడు కూడా కలిసి కొత్త కలయిక రెడీ అవుతోంది. ఈ కాంబినేషన్ ఏంటో తెలుసా? గీతా గోవిందం టీమ్. ఎస్, ఈ డైరెక్టర్ తన హీరో హీరోయిన్ ను రిపీట్ చేస్తూ సినిమా చేయబోతున్నాడు అంటున్నారు. మరి ఈ న్యూస్ లో నిజమెంత? విజయ్ దేవరకొండను యూత్ లో క్రేజీ స్టార్ ను చేసింది అర్జున్ రెడ్డి సినిమా. అదే టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసింది గీతా గోవిందం. ఈ చిత్రంతోనే ఫస్ట్ టైం అతను రష్మిక మందనాతో రొమాన్స్ చేశాడు. మూవీ టైంలో ఈ ఇద్దరి మధ్య నడిచిన ట్విట్టర్ రొమాన్స్ కూడా గీతా గోవిందంపై అంచనాలు పెంచింది. అదే టైంలో వీరి రిలేషన్పై అనుమానాలు క్రియేట్ చేసింది. అన్నిటితో పాటు మంచి కంటెంట్ కూడా పడడంతో గీతా గోవిందం కలెక్షన్స్ లో ఏకంగా 100 కోట్ల మార్కును టచ్ చేసింది. పరశురామ్ ను కూడా దర్శకుడిగా స్టార్ రేస్ లోకి తెచ్చింది మూవీ. ఈ మూవీ కలెక్షన్స్ తోనే అతను తర్వాత మహేష్ బాబుతో సర్కార్ వారి పాట చిత్రానికి అవకాశం అందుకున్నాడు. ఆ మూవీ అంచనాలను అందుకోలేకపోయినా 2022లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో సెకండ్ ప్లేస్ లో నిలవడం విశేషం. బట్ సూపర్ స్టార్ ను మాత్రం కొత్తగా చూపించాడు. కీర్తి సురేష్ లోని గ్లామర్ యాంగిల్ ఆడియన్స్ కు తెలిసేలా చేశాడు పరశురామ్. ఇక ఇటు గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తో వచ్చిన తరువాతి సినిమా డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. వీరి జంట ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్స్ లోనే ఉంటోంది. అలాంటి కపుల్ తో మరో సినిమా చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు పరశురామ్. నిజానికి అతను నాగ చైతన్యతో మూవీ చేయాలి, కానీ అతను సర్కార్ వారి పాట టైంలో జరిగిన ఇష్యూను మర్చిపోలేదంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ ఇప్పుడు గౌతమ్ తిన్ననూరితో ఓ ప్రాజెక్టుకు కమిట్ అయి ఉన్నాడు. అటు రష్మిక తెలుగులో పుష్ప తప్ప మరో సినిమాకి కమిట్ కాలేదు. సో ఈ కపుల్ ను మళ్లీ రిపీట్ చేస్తే గీతా గోవిందం క్రేజ్ తో పాటు వీరి జంట కూడా ప్లస్ అవుతుందనుకుంటున్నారు. ఈ కాంబోలో సినిమాను నిర్మించేందుకు దిల్ రాజు రెడీగా ఉన్నాడు. అతనికి విజయ్ ఓ సినిమా చేయాల్సి ఉంది, అది ఇదే అవుతుందంటున్నారు. సో మరి మూవీకి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలోనే వస్తుందట.